చంద్రబాబు నాయుడు కేసు గాడి తప్పుతోందా? పొన్నవోలు ఆవేశం ఆగ్రహం వెనక అసలు కారణం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. దుర్గా కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. దుర్గా కుమార్ గారు, చంద్రబాబు నాయుడు కేసు గాడి తప్పుతోందా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే పొన్నవాళ్ళ గారి ఆవేశం ఆగ్రహానికి అసలు కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మొదటి అంశాన్ని మనం స్పృశిద్దామండి. మొదటగా గాడి తప్పుతుందా అంటే గాడి తప్పట్లేదనే చెప్తాను నేను, ఎందుకంటే దాని డైరెక్షను, స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఒక స్కీమ్ ప్రకారమే చేస్తున్నారు మొదటి నుంచి. వాళ్ళ గాడి తప్పుతుంది అనేది ఎవరి దృక్పథంతో చూసి మనం గాడి తప్పుతుందని చెప్పాలి? డైరెక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు గాడి తప్పుతుందన్న భావన రాదు. ఎందుకు రాదంటే వాళ్ళకు ఒక స్పష్టమైన స్క్రిప్ట్ ఉంది. ఆ రోజు నంద్యాలలో వెళ్ళి అర్ధరాత్రి అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన్ని సిఐడి వాళ్ళ కస్టడీలో ఒక 17 గంటలు ఉంచుకుని, అంటే అఫీషియల్గా కాదు, ఇక్కడ మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, కోర్టులో కూడా దాదాపు ఒక 15 గంటల సేపు ప్రొసీజర్ అంతా జరిగింది. అంటే వాళ్ళు ఎలా అయితే స్కీమ్ని పెట్టుకున్నారో ఆ స్కీమ్ ప్రకారం అయితే జరుగుతుంది. కాకపోతే జనం అంచనాలు ఏంటంటే, ప్రజలు ఏమనుకున్నారంటే, చంద్రబాబు లాంటి వ్యక్తిని ఒక పద్ధతి ప్రకారం చేయలేదు కాబట్టి ఈయన ఎక్కువ కాలం వీళ్ళు కస్టడీలో ఉంచలేరు, బెయిల్ దొరికేస్తుంది అని అనుకున్నారు. కానీ అది రకరకాల కారణాలు, మనమేమి అపార్థాలు అపోహలు సృష్టించక్కర్లేదు, ఎవరి మీద విమర్శ చేయక్కర్లేదు. కానీ అనేక కారణాల దృష్ట్యా అది వేరే వేరే మార్గాల ద్వారా వెళ్ళింది, లేట్ వెళ్ళింది. ఇప్పుడు అసలు ఒక రకంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా లేదు, ఇవాళ ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. సుప్రీంకోర్టు కూడా రేపు సోమవారం వాయిదా ఉంది దీనికి, ఈ క్వాష్ పిటిషన్. అవును, కాబట్టి ఇవాళ వీళ్ళు అనుకున్న డైరెక్షన్లో కాలయాపన మాత్రం చేసుకురాగలిగారు. కానీ అల్టిమేట్గా దీన్ని డెసిషన్ మాత్రం సుప్రీంకోర్టు తీసుకుంటుంది. షార్ట్ పేల్చగలిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు మాత్రమే. కానీ ఎక్కువ కాలం ఈయన ఎంత వీలైనంత కాలం ఆయన జైల్లో పెట్టి మానసికంగా వేదన పెట్టడం, తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తల తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ప్రకారం వాళ్ళు గాడైతే తప్పలేదు, ఇది గాడి ప్రకారమే వెళ్ళింది. కానీ వాళ్ళు అనుకున్న ఫలితాలు వస్తాయా రావా అనేది డిఫరెంట్. ఇవాళ 14 సంవత్సరాల చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి మీద ఒక అవినీతి కేసు పెట్టారు. పెట్టినా కూడా దానికి సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోతున్నారంటే 14 ఏళ్ల కాలంలో లేదా అంతకుముందు తెలుగుదేశం పరిపాలించిన ఎన్టీ రామారావు గారి టైంలో కూడా ఏది కూడా ఇంతవరకు అవినీతి కేసు తెలుగుదేశం చీఫ్ మినిస్టర్ల మీద రాలా, ఇద్దరే చీఫ్ మినిస్టర్లు చేసింది. ఇప్పుడు ఈయన మీద వచ్చింది ఫస్ట్ టైం, అది కూడా అతకటం లేదు. కానీ అదే ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి పదవి దిగారాక ఆయన మీద ఆయన కేసులు పెట్టుకోలేడు కదండి. ఎవరన్నా తర్వాత వచ్చిన వాళ్ళు పెడతారు, అంతేగాని ఆయన మీద ఆయన కేసు పెట్టుకోడు కదా. కాబట్టి ఇప్పుడు ఈయన దిగిన తర్వాత అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా గాడి తప్పిందా ఈయన ప్రభుత్వం అని, వాళ్ళ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రకారం కాలయాపనకి సరిపోని వెళ్ళింది. కానీ వాళ్ళు ఊహించిన పరిస్థితి ఏంటంటే సరైన సాక్ష్యాధారాలు లేకుండా వీళ్ళ లాయర్లు వెళ్ళి అవినీతి నిరోధక కోర్టులో కానీ తర్వాత సుప్రీంకోర్టులో కానీ నోరు తెరవాల్సి వచ్చింది. అడ్వకేట్ జనరల్ కానీ లేకపోతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ ఎవరు కానీ ప్రభుత్వం, మనకు అక్కడ వ్యక్తులతో సంబంధం లేదు, ప్రభుత్వం తరపున ఎవరు ఆయన తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ వ్యక్తే, ఆ పోస్ట్ ప్రధానం కానీ వ్యక్తులు ప్రధానం కాదు. అది వాళ్ళు సరైన ఎవిడెన్సెస్ ఇవ్వటం వలన సుప్రీంకోర్టు దగ్గరికి ఎప్పుడైతే ఈ క్వాష్ పిటిషన్ వెళ్ళిందో వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఎగ్జిబిట్స్ మొత్తం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి సరైన ప్రైమఫెసి ఇది ఎవిడెన్సెస్ ఏమి దొరకకపోవటం వల్లనే వాళ్ళు ఏమడిగారంటే మీరు హైకోర్టులో కూడా వీఏ ప్రొడ్యూస్ చేశారా అని అడిగారు. కాదు, మేము కొన్ని ఇంకా కొన్ని అడిషనల్గా చేశామన్నారు, అయితే వాటిని కూడా తీసుకురమ్మన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందులో ఏమైనా ప్రైమఫెసి దొరుకుతుందా అని చూస్తారు. ఒకవేళ అక్కడ కూడా ఇలాంటి పేపర్స్ అనుకోండి, ప్రైమఫెసి కేసు లేకుండా కనుక ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ని 17A ఫాలో కాకుండా కనుక కేసు పెట్టొచ్చు కనుక సాంప్రదాయాన్ని కనుక సుప్రీంకోర్టు ఆమోదిస్తే అది అక్కడితో ఆగదు, అక్కడి నుంచి మొదలవుతుంది ఈ సాంప్రదాయం అనేది.
ప్రతి రాష్ట్రంలోనూ ఒక చీఫ్ మినిస్టర్ దిగిపోయి కొత్త చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడల్లా వ్యక్తిగతమైన కక్షతో ఆయన మీద ప్రతి ఫైల్ మీద కూడా కేసు పెట్టే పరిస్థితి ఉంది. ఈయన కూడా 17 సార్లు ఎన్నో సంతకాలు పెట్టాడని చెప్తున్నారు. ఎందుకు సంతకాలు పెట్టాడు? వాళ్ళు ఏమైనా నెగిటివ్గా రాశారా? దాని ఎగ్జిక్యూటివ్స్ అంతకుముందు సీఈఓ కానీ ఎండీ కానీ దాని చైర్మన్ కానీ ఆయన వాళ్ళు నెగిటివ్గా రాస్తే ఈయన నో గో హెడ్ అని సంతకం పెట్టాడా మనకు తెలియదు. అఫీషియల్ పార్ట్ అంతా ఎలిమినేట్ చేశారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు సంతకాలు లెక్క చెబుతున్నారు. ఎందుకు సంతకాలు పెట్టాడో కూడా వాళ్ళేం చెప్పట్లేదు. ఎప్పుడు తెలుస్తుంది ఈయన ఎందుకు సంతకం పెట్టాడని? సపోజ్ వాళ్ళు అసలు ఈ స్కీమ్ వైబుల్ కాదు, ఇందులో కరప్షన్ ఉంది, జరిగేదే కరప్షను, ఇక మొత్తం 371 కోర్సు ఫలానా సంస్థకి వెళ్ళిపోద్ది, సీమెన్స్ సంస్థకు కానీ ఇంకో సంస్థకు కానీ అని వాళ్ళు రాస్తే అయినా పర్వాలేదు మీరు ముందుకు వెళ్ళమని కనుక చంద్రబాబు గారు కనుక సంతకం పెడితే అప్పుడు ఈయన మీద ప్రేమ ఫేసి ఉందనుకోవాలి. ఓకే, కానీ మనకి వాటికి సంబంధించిన రికార్డు మనకు తెలియదు. ఓకే, కాబట్టి అక్కడి వరకు ఒకటి. రెండోది, మీరు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికి ఎందుకు ఆవేశం వస్తుందని, ఆయన పొన్నవేలు గారి ఆవేశానికి ఆగ్రహానికి అదే అసలు కాదే చెప్పాలి. ఇప్పుడు ఆయన మరి ఆయనకున్న వ్యక్తిగత క్యాపాసిటీ క్యాపబిలిటీస్ ఏంటనేది మనకు తెలీదు. ఆయనగా ఆయన చెప్పుకున్నది ఏంటంటే, నాకు ముఖ్యమంత్రి గారు ఒక జీవితం ఇచ్చాడు, నాకు నేను జీవితంలో ఊహించని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చాడు, అందుకని నాకు ఎవరనేది నాకు అనవసరం, నేను ఈ పదవిలో ఉన్నంతకాలం ఆయనకు ఒక సేవకుడిగా ఉంటాను, నా లాయల్టీ ఆయనకు విశ్వాసపాత్రుడిగా ఉంటానని ఆయన బహిరంగంగా చెప్పాడు. ఒకటి, ఒక అడ్వకేట్ జనరల్ ఒక విశ్వాసపాత్రుడిగా చీఫ్ మినిస్టర్కి భృత్యుడిగా ఉండాల్సిన అవసరం లేదు, నీకు అది అడ్వకేట్ జనరల్ తర్వాత మీరే రాష్ట్ర కేసుల్ని ప్రాతినిధ్యం వహించేది సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ లేకపోతే ఇంకా చిన్న కోర్టుల్లో కానీ అవసరమైతే. అట్లాంటప్పుడు ఆయన ఉందాతనాన్ని పాటించాలి. ఒక లీగల్ క్యాలిబర్ ఉన్న వ్యక్తివి నువ్వు, అట్లా వ్యక్తిగతంగా ఆ స్థాయికి దిగజారి మాట్లాడటం న్యాయవాద వృత్తిలో ఉన్న అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఒకటి అయితే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి మీద అంతకుముందు ఒక హైకోర్టులో ఒక జడ్జిమెంట్లో ఒక పారా సపరేట్గా ఈయన హైకోర్టు జడ్జీల పట్ల కూడా ఇదే రకమైన దుర్సు వైఖరిగాను బెదిరించే వైఖరిగాను బ్లాక్మెయిల్ చేసే వైఖరిగా కూడా మాట్లాడారంట. ఇక్కడే కాదు అక్కడ కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు జడ్జెస్ చాలా విశాలమైన దృక్పథంతో ఉంటారు. ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఫస్ట్ టైం ఏదన్నా మిస్బిహేవ్ చేసినా కూడా వాళ్ళ స్థాయికి వీళ్ళని శిక్షించాలి అని అనుకోరు. వీళ్ళు చాలా చిన్నవాళ్ళు. మనం ఒక జస్టిస్ హైకోర్టు ఉన్నత న్యాయస్థానంలో జడ్జీలమే, మనం వీళ్ళ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా వేయకూడదని వాళ్ళు సంయమనం పాటిస్తారు. వాళ్ళ ఉందాతనం అది. మన వీళ్ళు కూడా ఎవరైతే హైకోర్టు జడ్జెస్ ఉంటారో 98 మంది పరిపక్వతనే మానసిక పరిపక్వత ప్రవర్తిస్తారు. జడ్జి బెంచ్ ముందు ఎలా ప్రవర్తించాలి ఆ ప్రోటోకాల్ పాటిస్తారు. కొంతమంది అంటే క్యాలిబర్ అంతగా లేని వాళ్ళు, తర్వాత రిఫ్రఫ్గా ఉండి వృత్తిలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళు జడ్జిలను కూడా ఒక్కోసారి ఏదో మన వీధుల్లో మాట్లాడినట్టు మాట్లాడతారు. ఒక సందర్భంలో ఈయన మీద, నువ్వు పలానా కేసులో ఈ పర్టికులర్ కేసులో మేము జడ్జిమెంట్ ఇస్తున్న కేసులో నీ ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది, చాలా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటట్టుగాను బెదిరింపు ధోరణితోనూ ఉంది, ఇది నీకు ఫస్ట్ వార్నింగ్గా కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నాము, ఈసారి కనుక ఇదే ప్రవర్తన ఏ కోర్టులో ఎక్కడ ప్రవర్తించినా నీ మీద బార్ కౌన్సిల్కి రిపోర్ట్ చేసి బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయిస్తామని ఒక వార్నింగ్ ఇచ్చారంటే అది దాదాపుగా చెప్పు దెబ్బతో సమానం అండి, చెప్పు దెబ్బతో సమానం. ఒక హైకోర్టు జడ్జి జడ్జిమెంట్లో ఒక లాయర్ని నేమ్ చేశాడంటే, పలానా వ్యక్తి నువ్వు ఇలా ప్రవర్తించావు అంటే, అది చాలా తప్పుడు విషయం, చాలా చిగ్గుపడాల్సిన విషయం. మరి అటువంటి వ్యక్తిని మరి అడ్వకేట్ జనరల్గా పెట్టినప్పుడు ఆ ప్రవర్తనలో, మనిషి ప్రవర్తన ఎప్పుడు కూడా అంటారు కదండి, పుట్టుతో వచ్చినవి పుడకలతోనే పోతాయని మన ఊళ్ళల్లో సామెత. సపోజ్ నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయనుకోండి, అలవాట్లు మీరు నన్ను ఉన్నత సింహాసనం మీద కూర్చోబెట్టగానే మారవు అంటారు కదండి, ఏదో కనకప్ప సింహాసనం ఏదో కూర్చోబెట్టినా అది దాని ప్రవర్తన అట్లాగే ఉంటుందని. అట్లాగే కొంతమంది ఇట్లాంటి పదవుల్లోకి రాజకీయంగా తెలిసిన వ్యక్తులు పదవుల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏదో ఫేవర్ చేయాలని చేస్తే వాళ్ళ ప్రవర్తన ఇదిగో ఇట్లా ఉంటుంది, అభ్యంతరకరంగా ఉంటుంది, అసభ్యకరంగా ఉంటుంది,
దానేమన్నారు అంటే అన్వాంటెడ్గా ఉంటుంది బిహేవియర్. అది నేను అనుకోవడం. ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి దీనికి నేను నిన్న మొన్న ఎక్కడో విన్నాను, అంటే లీగల్ ఫెటర్నిటీలో వాళ్ళే మాట్లాడారు. ఈయన ఇంతకుముందు ఒక కేసులో కూడా హైకోర్టు జడ్జిస్ల పట్ల చాలా దుర్భాషలాడినట్టుగాను అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే వాళ్ళు జడ్జిమెంట్లోనే ఒక పేరా రాసేశారు. ఇప్పుడు సామాన్యంగా ఇట్లాంటి పోస్టుల్లో పెట్టేటప్పుడు బార్ కౌన్సిల్ నుంచి కూడా సలహా తీసుకోవాలి. మనం ఇప్పుడు సపోజ్ నన్ను పెడుతున్నారండి, దుర్గాకుమార్ని మేము అడ్వకేట్ జనరల్గాను అడిషనల్ అడ్వకేట్ జనరల్గాను పెడుతున్నాము, ఈయన చరిత్ర ఏంటి అని బార్ కౌన్సిల్లో కానీ లేకపోతే హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్లో కానీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోవాలి. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది ఫలానా జడ్జిమెంట్లో ఈయన్ని నేమ్ చేశారని. ఇప్పుడు స్పీకర్ కనుక అసెంబ్లీలో ఒక వ్యక్తి ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తుంటే ఫలానా వ్యక్తిని నేమ్ చేశాడంటే అది ఒక రకమైన పనిష్మెంట్. అది స్పీకర్ నేమ్ చేశాడంటేనే దాన్ని బట్టి మనం ఏంటంటే ఎవరైనా సరే వ్యక్తుల ప్రవర్తన ఒకసారట ఉన్నత స్థాయిగా లేదు అంటే ఆయన జీవితకాలంలో కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి మరి అది మనం అంతకుముందు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి మనం వ్యక్తిగతంగా అయితే ఎవరిని మనం అలాగా సార్ అంటే కేసు చేజారిపోతుందనే ఉద్దేశంతోనే ఆయన ఆగ్రహం ఆవేశం వ్యక్తం చేస్తున్నారనుకోవచ్చా, లేదు ఆయన మీరు చెప్పినట్లుగా అది ఆయన వ్యక్తిత్వం అనుకోవచ్చు. రెండోది ఇప్పుడు మీరు అన్న ఇంకొక పాయింట్ ఏంటంటే మాట మాటకి అక్కడ గౌరవ న్యాయమూర్తి గారు ఏమండి మీరు వాదించిందే వాదిస్తున్నారు ప్రేమ ఫేసీకి సంబంధించిన విషయాలను ఎందుకు పెట్టట్లేదు అని అంటే, ఓ రకంగా ఎవరైతే గవర్నమెంట్ కౌన్సిల్ ఉందో ఆ కౌన్సిల్ ఎఫిషియన్సీని క్వశ్చన్ చేసినట్టే. అది ప్రజలకు అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు ఆయనకి ఒక రకమైన ఇది వచ్చేస్తే అక్కడ అసహనం ఎట్లా అంటే ప్రజలందరూ కూడా ఈ కేసు మీద దృష్టి పెట్టారు, మరి లైవ్ కూడా చూపించుకోవడం ఉంటారు కొన్ని ఛానల్స్లో. అట్లాంటప్పుడు పదే పదే గౌరవ న్యాయమూర్తి గారు ప్రభుత్వ కౌన్సిల్ని నువ్వు మీరు ఏంటంటే ఎప్పుడు వాదించిందే వాదిస్తారు అదే తప్ప వేరే కొత్త సబ్జెక్ట్ లేదా ప్రైమా ఫేసీకి సంబంధించిన కీ ఇష్యూస్ చెప్పలేదా అని చెప్పమంటున్నారంటే అది ఒక రకంగా బ్యాడ్ రిఫ్లెక్షన్ ఆన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద గవర్నమెంట్ కౌన్సిల్. అదే అక్కడ ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో అది అసహనమే. ఆ అసహనాన్ని ఆయన గౌరవ న్యాయమూర్తి గారి ముందు వ్యక్తం చేశాడు తను ఇన్ఎఫిషియన్సీని కవర్ చేసుకోవడానికి అని అనుకోవాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కొన్నాను.